माजी मंत्री राजमंड्री తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సంబంధించిన అధ్యక్షులైన జవహర్ ఉన్నారు. జవహర్ గారు చెప్పండి, పరిణామాన్ని ఎలా చూడాలి? నిన్న నెడదొల్లో ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్, చంద్రబాబు నాయుడు మీద చేసిన కామెంట్స్ ఎలా చూడాలి? ముఖ్యమంత్రి ధర్మం న్యాయం నా వైపు ఉన్నాయని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే, ఇదివరకు మనం సత్యం చేరా ధర్మం వదా అని, ఏదైతే ధర్మం చేరా సత్యం వదా అని చెప్తా ఉన్నాం, అది 100కి 100% కూడా నిజమైనటువంటి పరిస్థితే తప్ప న్యాయం కానీ ధర్మం కానీ ఆయన పక్కన లేవు. కేవలం చట్టాన్ని చేతిలో తీసుకొని ఈరోజు ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి, ఆయన బేలతనం కనపడతా ఉంది. ఎందుకంటే ధర్మం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది, నేను చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయించాను, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆర్థిక నేరాలు చేశారని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పర్యటన చూసుకొని ప్రతిపక్ష యొక్క పాత్ర చూస్తుంది కానీ భయపడుతూ చెప్పినటువంటి కబుర్లే తప్ప వేరే కబుర్లు కాదనేదిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు, చాలా తప్పులు చేశారు, ఓటుకు నోట్లో దొరికారు, అలా ఇలా అని చెప్పి పాత కేసును కూడా ప్రస్తావించారు. దీన్ని ఎలా చూడాలి? అసలు అవగాహన ఉన్న వ్యక్తిగా నేనైతే జగన్మోహన్ రెడ్డిని చూడలేదు. అది అక్కడ ఉన్నటువంటి కోర్టు స్వయంగా చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు, చంద్రబాబు నాయుడు గారి దీనిలో సంబంధం లేదు, ఓటుకు నోటు కేసులు అని చాలా క్లియర్ గా చెప్తే, జగన్మోహన్ రెడ్డి కోర్టు ఉత్తర్వులు కానీ కనీస పరిజ్ఞానం కానీ లేకుండా మాట్లాడుతున్న విషయం మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కనీస పరిజ్ఞానం లేదనేది ఈ సందర్భంగా తెలుస్తా ఉంది. సార్, ఇప్పుడు క్లియర్ గా ఇప్పుడు రేపు రాబోయే మంగళవారం వాయిదాకి రాబోతుంది, ఎట్లా ఉండబోతుంది, త్వరలో వచ్చేసే అవకాశం? ఆరోపణలే తప్ప వాస్తవాలు లేనటువంటి కేసు, ఆరోపణలతో అరెస్ట్ చేయడమే దుర్మార్గం. అదే విధంగా ఆధారాలు లేవనేది కోర్టుకు ఖచ్చితంగా రేపు తెలియజేయబోతా ఉన్నాం, తప్పకుండా నాయకుడు రిమాండ్ నుంచి బయటకు వస్తుంది. ఇది అంటే సుదీర్ఘమైన పోరాటం సాగిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో రేపు మంగళవారం నుంచి కూడా మళ్ళీ ట్రయల్, ఇప్పుడు వాయిదాకి సంబంధించిన కేసు హీరింగ్ ఉంది కాబట్టి చూడాలి. చంద్రబాబు నాయుడు గారు త్వరగా రావాలని ఇక్కడ సుదర్శన హోమం కానీ అనేక నిరసన కార్యక్రమాలు కానీ చేస్తున్నారు, ఎట్లా ఉండబోతుందో చూడాలి. ఇది ఈస్ట్ సోసరా అన్నారండి.